పనికిమాలిన చైనా దిక్కుమాల్యం వేషాలు వేయడం మళ్లీ మొదలెట్టేసింది. ప్రస్తుతం సరిహద్దుల్లో కమ్ముకుంటున్నటువంటి యుద్ధ మేఘాలు, భారీగా మోహరించినటువంటి ఇరు దేశాల సైనికులు, అసలు ఏం జరుగుతోంది? తూర్పు లద్దాఖ్ కయ్యానికి కాలు దూతున్నటువంటి చైనాకు భారత్ ఎప్పటికప్పుడు చెక్ పెడుతోంది. లద్దాఖ్ లో మళ్లీ అలజడి సృష్టిస్తోంది డ్రాగన్. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది మన భారత ఆర్మీ. తూర్పు లడక్లోని వాస్తవ నియంత్రణ రేఖ ఎల్ఏసీపై భారత్ చైనాలో తమ పట్టును బిగించాయి. చైనా కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నారు నిపుణులు. సైనిక కార్యకలాపాలను పెంచడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి అనే రెండు వైపుల నుంచి నిరంతర పర్యవేక్షణపై 4 వారాలుగా చర్చలు జరిగినప్పటికీ కూడా పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం ఇరువైపులా కూడా క్లిష్ట పరిస్థితుల కారణంగా సైనిక చర్చలు ప్రస్తుతం విజయవంతమయ్యే అవకాశమే లేదని, ఈ సందర్భంగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చర్యలకు ప్రతిస్పందనగా సెక్టార్లో ఇండియన్ ఆర్మీ కార్యకలాపాలు ఉంటాయని, ఎలాంటి విపత్తు కార్యకలాపాలైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి భారత అధికారులు అయితే చెప్తున్నారు. అసలేంటి పరిస్థితి? డ్రాగన్ పదే పదే తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తూనే వస్తోంది. సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉన్నామంటూ నీతులు ఒల్లిస్తూనే ఎల్ఏసీ దగ్గర భారీగా శాశ్వత నిర్మాణాలు చేపడుతోంది. వివాదాస్పద ప్రాంతాలకు అత్యంత త్వరగా బలగాలను చేర్చేందుకు వీలుగా సరిహద్దుల్లో కాంక్రీట్ శిబిరాలను నిర్మిస్తుంది. ఈ సంవత్సరం ఎల్ఏసీపై ఘర్షణ పాయింట్లపై 2 రౌండ్ల చర్చల తర్వాత కూడా ఇరు దేశాల సైన్యాలను మోహరించాయి. ఇప్పటికే అధునాతన ఆయుధాలను కలిగి ఉన్నటువంటి 50 నుంచి 60 వేల మంది సైనికులను సరిహద్దు ప్రాంతాల్లో దింపారు. గత వారం విడుదల చేసినటువంటి ఒక నివేదిక ప్రకారం యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ బీజింగ్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి చర్చల్లో పాల్గొన్నప్పటికీ ఎల్ఏసీపై తన వాదనలను 13వ రౌండ్ చర్చల్లో భారత సైన్యం ఇచ్చినటువంటి సూచనలతో పిఎల్ఏ ఏకీభవించలేదు. మిగిలిన ప్రాంతాలను పరిష్కరించేందుకు తాము నిర్మాణాత్మక సూచనలు చేశామని, అయితే చైనా అంగీకరించలేదని భారత్ చెబుతోంది. మరోవైపు భారత్ అవాస్తవ అసమంజసమైన డిమాండ్లను చేస్తుందని వక్రబుద్ధి కలిగినటువంటి చైనా చెప్పుకొస్తోంది. ఈ రోజున మళ్లీ లద్దాఖ్లో ఈ విధంగా అలజడి సృష్టిస్తోంది డ్రాగన్. ఏది ఏమైనప్పటికీ కూడా డ్రాగన్ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి భారత్ అన్ని రకాల ఏర్పాట్లు చేసి సిద్ధంగా అయితే ఉంది. సో ఇదన్నమాట ప్రస్తుతం సరిహద్దుల్లో కమ్ముకుంటున్నటువంటి యుద్ధ మేఘాల గురించి. జై హో భారత్, జై జవాన్, జై కిసాన్, జై హింద్.